फास्ट कुकिंग की मी अंदर की स्वागत। यह मैं वीडियो क्याबेजी फ्राई सुलभंग यह विधि तैयार चुस्वा चूदा। मुझे कड़ाई में मूड स्पून वरकू आई वेको आई मंच वेड़ तरह इंदो जीलक्र इंका कोई आवा वेसको आईकने क्याबेजी की अगुणी आवा जीलक्र चिटपटला तरह कटे पे आयन पचिमीर्ची इंका कोई करवेपाक वेक आयन को त्वर मग्गम कोसम पसुपु उप्पु वेसुकुन्नामु तर्वात अप्पुडे फ्रेश दंचिपेट्टुकुन्नटुवंटि अल्लम वेल्लुल्लि पेस्ट कोंचेम वेसुकुंटे सरिपोतुंदि फ्लेवर बागुंटुंदि। आनियन अयिते मग्गिन तर्वात कट चेसि पेट्टुकुन्नटुवंटि क्याबेजी मुक्कल्नु इंदुलो वेसुकोवालि। क्याबेजी मुक्कलु वीडियोलो चूपिस्तुन्न विधंगा ई सैजुलो चिन्नगा कट चेसुकोवालि। कोंतमंदि इंदुलो मुंदुगाने कोंचेम उप्पु वेसि కొంచెం సమయం ఆగిన తర్వాత దాంట్లో వాటర్ వస్తాయనమాట। ఆ వాటర్ ని పిండేసేసి తర్వాత దాంతో క్యాబేజీ ఫ్రై చేసుకుంటారు। అలా వండితే త్వరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది, కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది। అయితే ఇందులో ఉన్నటువంటి క్యాబేజీలో ఉన్నటువంటి పోషకాలు ఏ విధంగానూ లాస్ అవ్వకుండా ఉంటారన్నమాట ఇలా మనం డైరెక్ట్ క్యాబేజీనే వేస్తే। అందుకని నేను ఈ విధంగా డైరెక్ట్ గా క్యాబేజీనే వేసానన్నమాట। ఇది ఫ్రై అవడం కోసం కొంచెం టైం పడుతుంది। నిదానంగా ఫ్లేమ్ కొంచెం స్టార్టింగ్ లో అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, తర్వాత తర్వాత కొంచెం తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తుందన్నమాట। గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది అంటే మీకు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే। ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్యాబేజీ ఫ్రై చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్ లకు కూడా సైడ్ డిష్ గా చాలా చాలా బాగుంటుందన్నమాట। ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు మనం స్టార్టింగ్ లో వేసింది కేవలం ఆనియన్ ముక్కలు మగ్గడం కోసమే అన్నమాట। ఇప్పుడు క్యాబేజీ అంటే కర్రీ మొత్తం కోసం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలానే కారం కూడా వేసుకోవాలి। ఇది వచ్చేటప్పటికి కొంచెం కూర కారం వేస్తున్నాను, మీ దగ్గర ఇది లేదు అనుకుంటే కాస్త ధనియా పౌడర్ వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట। మనం వేసిన ఉప్పు కారం కూరకారం మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి। ఒక 2 నిమిషాలు కలుపుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది, చక్కగా పొడిపడలాడుతూ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట। మీకు నచ్చితే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు। చాలా సులభంగా ఇంకా చాలా ఆరోగ్యకరంగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ లో ఉన్న మిగతా వీడియోలు కూడా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి।